हाय नमस्ते वेलकम बैक टू हस्मिता फूड्स एंड व्लॉग्स। ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఫ్రూట్ సలాడ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని వేడి చేసుకోవాలి। కొన్ని పాలు ఒక గిన్నెలోకి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి। వేసుకొని గడ్డలు లేకోకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి। కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। పాలు మీగడ కట్టకోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో। పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కలుపుకోవాలి। షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న పాలని ఒకసారి మరీ కలుపుకొని వేసుకోవాలి। ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి। మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు, పాలు గట్టి పడిపోతాయి। 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది। కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। చల్లారిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ గ్రేప్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 బనానాస్ని వేస్తున్నాను। కొన్ని పోమగ్రానేట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకోవాలి। మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మరిన్ని వీడియోస్ కోసం హస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలా మూత పెట్టి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఫ్రూట్ సలాడ్ రెడీ। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం హస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।